కోడిని పెట్టలేదు కదా సో కోడి గుడ్డు పెట్టాలి దాన్ని హ్యాచ్ చేయాలి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడిని తయారు చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది డెఫినెట్ గా డెఫినెట్ గా అండి డెఫినెట్ గా ఈ రోజు హైదరాబాద్ అని అంటే కేవలం అది తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రమే కాదు నిర్మించినటువంటి నగరం కాదు కదా అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇటు తెలంగాణ ప్రజలు ఉమ్మడిగా తెలుగు ప్రజలందరూ కలిసి నిర్మించుకున్నటువంటి నగరం హైదరాబాద్ సో డెఫినెట్ గా ఇది ఈ స్థాయికి వెళ్ళడం అనేటువంటిది ఒక తెలుగు వాడ డెఫినెట్ గా అభినందిస్తాం గర్వపడతాం ఈ ఈ ఎదుగుదలలో మా పాత్ర కూడా ఉందన్నటువంటిది భావన ప్రతి ఒక్క తెలుగు వాళ్ళలో ఉంటుంది సో అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కూడా పెరగాలన్నటువంటి కోరిక అందరికీ ఉంటుంది డెఫినెట్ గా దానికి దీనికి దీడుగా హైదరాబాద్ దీడుగా అందుకే విశాఖపట్నాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలి ఇటువంటి కార్యక్రమాలకి అవి వేదిక కావాలని చెప్పి డెఫినెట్ గా భావిస్తాం ఆ రకంగా ముందుకు అనిల్ గారు తెలుగువాడిగా ఈ ఘనత సాధించడం అనేటువంటిది ఆ ప్రాంతం నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి వెళ్ళడం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది డెఫినెట్గా గర్వకారణం అందరం కలిసి నిర్మాణం చేసుకున్నటువంటి ఈ హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద కార్యక్రమం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఎనర్జీ ఎన్వైర్న్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఒక నినాదంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా తప్పకుండా ప్రపంచ పటంలో మన తెలుగు వారి తాలూకా ముద్ర ఈ కార్యక్రమం ద్వారా పడబోతా ఉంది ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్గానే కాకుండా పర్యావరణాన్ని కాపాడేటువంటి దాన్ని కూడా ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది డెఫినెట్గా గర్వకారణం అందరినీ కూడా హృదయపూర్వకంగా అటు తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ లేదా గ్రీన్ కో సంస్థను కానీ హృదయపూర్వకంగా అంబానీ గారు కానీ లేదా కరణ్ అదానీ కానీ లేదా కుమార్ మంగళం బిర్లా గారు కానీ లేదా జిఎంఆర్ గారు నవీన్ జిందాల్ గారు సజన్ జిందాల్ గారు అలాగే భారత్ బయోటెక్ సంబంధించి కృష్ణ ఎల్లా గారు ఇలాగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి కొంతమంది అంబాసిడర్స్ కూడా విచ్చేస్తూ ఉన్నారు వారి తాలూకా డెలిగేషన్తో సో వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు సో డెఫినెట్గా రేపు మేజర్ ఫోకస్ రాష్ట్రానికి సంబంధించి ఇది నిర్వహిస్తున్నటువంటి దానికి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏమిటంటే రాష్ట్రానికి రెవెన్యూ క్రియేషన్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశం కల్పించేటువంటి దానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం రేపు వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ జరిగేటువంటి ఎంఓఎస్ కానీ పూర్తిగా రియలిస్టిక్గా ఉండేటువంటి విధంగా కేవలం ఏదో అంకెలకు సంబంధించినటువంటి ఎంఓఎస్లా కాకుండా వచ్చినటువంటి ప్రతి ఎంఓయు 90% ఇన్వెస్ట్మెంట్ దిశగా వెళ్లేటువంటి విధంగా పూర్తి స్థాయిలో దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం సో అందుకనే ముందుగానే ప్రభుత్వం కూడా స్క్రూటినీ చేస్తాం వస్తున్నటువంటి ప్రపోజల్స్ సార్ మేము ఈ పరంగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం లేదా పరిశ్రమ పెడదాం అనుకుంటున్నాం అనేటువంటిది ప్రపోజల్ వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ని స్క్రూటినీ చేసి దానికి అనువుగా ఈ రాష్ట్రం వారికి అవకాశాలు ఉన్నాయా లేదా వచ్చినటువంటిది పెట్టుబడి రూపంలో మారుతుందా లేదా అనేటువంటిది పూర్తి స్థాయిలో స్క్రూటినైజ్ చేసిన తర్వాత మాత్రమే ఎంఓయూ దిశగా తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం సో ముఖ్యమంత్రి గారు కూడా రేపు 2 తారీఖు సాయంత్రం 6-7 గంటల సమయంలో విశాఖపట్నం చేరుకుంటారు చేరుకున్న తర్వాత బహుశా రేపు అంతా కూడా నైట్ ఆయన లీజర్లో పెట్టడం జరిగింది 3 తారీఖు ఉదయం ఇనాగురల్ సెషను మధ్యాహ్నం ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వారి లంచ్ మీటింగ్ ఉంటుంది తర్వాత 3 తారీఖు సాయంత్రం ముఖ్యమంత్రి గారితో ప్రముఖ పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఒక డిన్నర్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం హోస్ట్ చేస్తూ ఉన్నాం 4 తారీఖు ఉదయం ఎంఓయూస్ మధ్యాహ్నం వ్యాలిడిటీ సెషన్తో సమావేశాన్ని పూర్తి చేసేటువంటి దానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది.